అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లోని 4వ అధ్యాయంలోని 48వ వాక్యం. అల్లా తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించడాన్ని అల్లా ఎంత మాత్రం కూడా క్షమించాడు. అలా భాగస్వామిని కల్పిస్తే దానిని షిర్క్ అని అంటారు. ఇది తప్ప ఆయన అల్లా తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. ఇది తప్ప అంటే షిర్క్ తప్ప ఇతర పాపాలను క్షమిస్తాడు. అల్లాకు భాగస్వామ్యం కల్పించిన వాడు ఘోర పాపంతో కూడినటువంటి కల్పన చేశాడు. ఖురాన్లోని 4వ అధ్యాయంలోని 48వ వాక్యం. లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధన అర్హులు ఎవరూ లేరు కారు అని అంటూనే ఎంతమంది ముస్లింలు ఈనాడు మరి దీన్ని తెలుసో తెలియకో మరి సమాధులని బాబాలని లేదా ఇంకా అనేక రకాలుగా ఎక్కడెక్కడో ఏమేమో చేస్తూ ఉన్నటువంటి ఉన్నారు. ఒక్కసారి అసలు లా ఇలాహ ఇల్లల్లా అంటే ఏమిటి, మరియు ఈ 4వ సూరాలోనే 48వ వాక్యం ఏమిటి కనుక అర్థం చేసుకుంటే కనుక ఎవరు కూడా మరి ఇటువంటి షిర్క్ జోలికి వెళ్ళరు. కావాలంటే ఖురాన్లో ఉన్నటువంటి 6236 వాక్యాలు ఈ యొక్క ప్రపంచంలో ఇప్పటివరకు ఆది నుంచి ఇప్పటివరకు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వరకు కూడా ప్రతి ప్రవక్త కూడా ఈ యొక్క లా ఇలాహ ఇల్లల్లా అనే యొక్క ఈ యొక్క కల్మా కోసమే పనిచేయడం కోసం ఎన్నుకోబడ్డారు అని ఖురాన్ మర్యాదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది. అల్లా మనందరికీ సరైన మార్గాన్ని సరైనగా ఈ యొక్క ఖురాన్ మర్యాదీసులని సరిగ్గా అర్థం చేసుకునే భాగ్యాన్ని, షిర్క్ మరియు బిదాతులు లేకుండా స్వచ్ఛమైనటువంటి ఆరాధనని అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదలతోటి అల్లాని ఆరాధించే భాగ్యాన్ని, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతి ప్రకారం అల్లాని ఆరాధించే భాగ్యాన్ని మనందరికీ కూడా ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.